బాక్ముత్ను గెలుచుకున్నటువంటి రష్యా మరిన్ని ప్రాంతాల మీద దృష్టి సారించింది. అందులో స్లోవ్యాంకి ప్రాంతంలో నిన్న పెద్ద ఎత్తున S-300 రాకెట్ లాంచర్స్ వాడింది. S-300తో ఉన్న ఉపయోగం ఏంటంటే, ఒకటి ఉక్రెయిన్ నుంచి వచ్చేటువంటి రాకెట్స్ని మధ్యలోనే అడ్డుకుంటుంది, ధ్వంసం చేస్తుంది. అలాగే రివర్స్ అటాక్, ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి అటాక్ చేస్తుంటుంది. వాటితో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది అక్కడ. ఎందుకంటే ఉక్రెయిన్ వాళ్ళు భవనాల మీద నుంచి వేసుకుంటూ వచ్చారు. ఆ భవనాలు రష్యా అయ్యే దగ్గర ఉన్నటువంటి S-300 కారణంగా ఆటోమేటిక్గా ఫైర్ అయినటువంటి మిస్సైల్స్తో ఆ బిల్డింగులు కూలిపోయినాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రష్యా వశమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్లోవ్యాన్స్క్ ప్రాంతంలో ద డొనెట్స్క్ అబ్లాస్ట్ విట్నెస్ ఏ డెడ్లీ మిస్సైల్ స్ట్రైక్ యాజ్ ఫియర్స్ ఫైటింగ్ కంటిన్యూస్ ఇన్ ఉక్రెయిన్స్ ఈస్ట్. ఎ బెరేజ్ ఆఫ్ రష్యన్ S-300 మిస్సైల్స్ హిట్ యాన్ అపార్ట్మెంట్ బ్లాక్ ఇన్ డొనెట్స్క్ స్లోవ్యాన్స్క్, లీవింగ్ అట్లీస్ట్ 9 పీపుల్ డెడ్, ఇంక్లూడింగ్ ఏ టాడ్లర్. ఉక్రెయిన్ అథారిటీస్ సెడ్ అట్లీస్ట్ 10 బిల్డింగ్స్ వర్ డ్యామేజ్డ్ ఇన్ ద అసాల్ట్. ఇది క్రమంగా జరుగుతున్నటువంటిది, తీవ్రత పెరిగింది, భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రజలు, సైనికులు.